జరిగిన లాస్ట్ టాపిక్ షర్మిలా పార్టీ కామెంట్స్. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు కూడా వెళ్ళినట్లున్నారు, ఏంటి మొత్తానికి షర్మిలా వేగం, షర్మిలా దూకుడు అంటే ఏ రకమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నారు, ఎలా అర్థం చేసుకోవచ్చు? పార్టీ అనేది ఎక్కడైనా పెడతానని చెప్తున్నారు, మరి పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెడతారా, లేదా ఆ పార్టీని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏంటి ఆలోచన? వంశీ గారు, ఒకటి, షర్మిల మాత్రం ఈరోజు ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చాలా దూకుడుతోటి చాలా వాడి వేడి విమర్శలు చేశారు. ఆయన భాషలో ఒక రకంగా, అంటే మనం మాట్లాడలేము, ఆయన భాషలోనే వరుసగా వరికి గిట్టుబాటు ధర ఇవ్వలేని, లేదా వరి కొనడం చేత కానీ ఇక వేరే ఆయన భాషలో ఒక మాట అనేసి ముఖ్యమంత్రి అని వరుసగా ఒక 10 పదాలు వరుసగా ఆయన అన్న భాషలో మాట్లాడి, తర్వాత కేసీఆర్ గారు తరచుగా వాడే కొన్ని పదాలకు సంబంధించి ఆమె డిస్ప్లే కూడా, ప్లకార్డ్స్ కూడా ప్రదర్శించారు వంశీ గారు. అంటే వీటన్నిటికీ అర్థాలేంటి? అసలు ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అనేది రాష్ట్ర ప్రజలకి ఒక, అంటే ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తుంది, రాజకీయాలను ఎటు తీసుకెళ్తోందని అంటూ, ఒకవైపు ఇక్కడ రెండు అంశాలు ఒకటి కనిపిస్తున్నాయి. ఒకటి అంటే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద చేసిన ధర్నాలు కానీ, లేదంటే ర్యాలీలు కానీ, లేదా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడిన మాటలు కానీ, వాటన్నిటినీ కూడా ఆమె చాలా పవర్ఫుల్గా విమర్శించారు. అంటే బీజేపీ వాళ్ళు కూడా షర్మిల విమర్శించినంత ఘాటుగా విమర్శించలేదు వంశీ గారు. అంటే కేసీఆర్ కేంద్రం మీద, బీజేపీ ప్రభుత్వం మీద చేసిన ప్రతి పోరాటాన్ని కూడా ఆమె చాలా సర్కాస్టిక్గా, చాలా పవర్ఫుల్గా విమర్శించారు. మరోవైపు బీజేపీ వాళ్ళని కూడా అలా మొత్తి మొత్తనట్లుగా అలా విమర్శించినప్పటికి కూడా కేసీఆర్ని, బీజేపీ ప్రభుత్వం మీద ఆయన చేసే పోరాటాన్ని కూడా పూర్తిగా తప్పుబట్టే విధంగా పూర్తిగా విమర్శిస్తూ, ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకటి, ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు, రుణమాఫీ చేయడం చేత కానీ ముఖ్యమంత్రి అని. అంటే వరుసగా షర్మిల గారు కేసీఆర్ని ఏమేమన్నారు అవన్నీ అక్కడ కూడా వర్తిస్తున్నాయి వంశీ గారు. అంటే అక్కడ పేరు అయితే చెప్పట్లేదు, ఏమనలేదు, కానీ ఇక్కడ కేసీఆర్ గారిని ఏమేమన్నారో, రుణమాఫీ చేయడం చేత కానీ, లేదా వరిగొండం చేత కానీ, ఇలా అన్నీ కూడా అక్కడ కూడా వర్తించినాయి. సరే, దాంతోపాటు మళ్ళీ అందరూ కూడా మీడియా ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతారా అన్నప్పుడు, రాజకీయ, నేను తెలంగాణలోనే, నా బతికి ఇక్కడే ఉంది, నా పిల్లలు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టాను అంటూనే, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో అని చెప్పి మళ్ళీ అదే చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరికీ, అందరూ ఎప్పటికీ అధికారంలో ఉంటామా అని అనుకోవడం పొరపాటు, దాంతోపాటు అధికారంలో లేము కాబట్టి మళ్ళీ అధికారంలో ఉండమా అని అనుకోవడం కూడా పొరపాటు అని అనేది ఆమె చెప్పారు వంశీ గారు. అంటే ఎక్కడా కూడా నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే రాజకీయాలు అని చెప్తున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆమె ఎక్కడా కూడా ఖండించట్లేదు, అక్కడికి వెళ్ళను, అక్కడ పార్టీ పెట్టను అని. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని చెప్పి చెప్తూ, రాజకీయ పార్టీ ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తూనే, అంటే ఒక నర్మగర్భంగా అక్కడ కూడా అవకాశం ఉంది, వెళ్ళే అవకాశం అని చెప్పి ఆ స్టేట్మెంట్ని అయితే అలా ఒక ఓపెన్గా ఉంచుకున్నారు వంశీ గారు. అట్లాగే అయితే గారు, ఎందుకని కేసీఆర్ పైన అంత స్థాయిలో దూకుడు ఎందుకని? బీజేపీ కూడా మాట్లాడలేని మాటలు తను మాట్లాడటం, అంటే ఎందుకని కేసీఆర్ పై ఆ స్థాయిలో దూకుడు వెనక కారణం ఏమై ఉండొచ్చు? అట్లాగే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని ప్రజెంట్ చేసి మాట్లాడాడు, ఈ మాటలకు అర్థాలేంటి అని చెప్తూనే, మరి అన్ని మాటలు తనెందుకు కేసీఆర్ అన్నట్లు? ఇక్కడ అంటే 2-3 అంశాలు కనిపిస్తున్నాయి వంశీ గారు. ఒకటి, కేసీఆర్ అంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అన్నింటిలో కూడా చూస్తే, ఈరోజు ఆమె చేసింది నిజంగానే కాంగ్రెస్ కానీ బీజేపీ కంటే కూడా చాలా మంచి కార్యక్రమం చేసింది. వరుసగా ఆత్మహత్య, 8,000 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ, వాళ్ళతో అసలు ఏ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది, ఎన్ని అప్పులైనవి, ఎందుకు అప్పులైనవి, రైతు బీమా ఏంటి, రైతు బంద్ ఏంటి, ఇవన్నీ కూడా సమగ్రంగా వాళ్ళందరితోటి కూడా చెప్పించింది. అంటే ప్రజలకు చాలా అర్థమయ్యేట్లుగా, దాంతోపాటు వాళ్ళకి పరిహారం ఇస్తూ ఒక్కొక్క రైతుకి 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. అంటే ప్రతిపక్షాలు చెయ్యని విధంగా తాను చేయడం ద్వారా ప్రస్తుతానికి అసలు తెలంగాణలో తాను ఒక ప్రతిపక్ష పార్టీ అని అనేది ఎమర్జ్ కావడం అని అనేది ఒక వ్యూహం కావచ్చు. దాంతోపాటు టీఆర్ఎస్ మీద ఆమెకి ఇంకేమన్నా పరోక్షంగా, ఇంకేమన్నా అంతర్లీనంగా కొంత కోపం ఉండొచ్చు వంశీ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తున్నాం, ఈ 1 సంవత్సరంగా జరుగుతున్న పరిస్థితులు, అదేవిధంగా కుటుంబంలో విభేదాలు, ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా టీఆర్ఎస్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా టీఆర్ఎస్ అధినేత, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు, స్నేహ సంబంధాలు, బాంధవ్యాలు, ఇవన్నీ కూడా కొంత కారణం కావచ్చేమో, ఇది రెండోది అవ్వచ్చు వంశీ గారు. రాజకీయంగా చూస్తే మాత్రం ప్రస్తుతానికి ఆమె టార్గెట్ అంతా ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అవ్వడం, ప్రతిపక్ష పార్టీలో నేను ఉన్నాననేది ఎమర్జ్ అవ్వడం, ఆ తర్వాత ఇంకా లాంగ్ రన్ లో ఇంకేదన్నా వ్యూహాలు ఉండొచ్చు.